ఏమిద్రా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమిటయ్యా, పాలు తీసాల, పాలైపోయా? లేదమ్మా, ఆకలేసి ఏడుస్తా ఉంటే పాలు పట్టపోయా. అవి చదవని చేయిజారు సీసా పగిలిపోయింది. ముందడు పడవు చూడు, కాస్త జాగ్రత్తగా ఉండదు కదయ్యా. సీసా 3 రూపాయలు, పాలేమో 10 రూపాయలు. అమ్మమ్మమ్మమ్మా, ఊరుకోనన్నా, ఊరుకోరా, ఊరుకోమ్మా, ఊరుకో, ఊరుకోరుకో నా బాబు, ఊరుకోనన్నా, ఏడకనన్నా, ఊరుకోరా. తులసి, తండ్రి ఎవరు? ఎవరికి? నాకా? ఆ బిడ్డకి. ఆ మాట అడగడానికి నా తండ్రికే ధైర్యం లేకపోయింది. కన్న తండ్రి కాబట్టి ఆ మాట అడగడానికి ధైర్యం లేకపోయింది. అవును బాబు, బిడ్డ చేసిన పాపాన్ని ఏ తండ్రి మాత్రం ధైర్యం చేసి బయట పెట్టుకోగలడు? నా ప్రశ్న సమాధానం రాలేదు. ఇంత దగ్గరగా ఈ ప్రశ్న అడిగిన మొట్టమొదటి మనిషి మీరే బాబు. అయితే చెప్పు. ఏం చెప్పంటారు బాబు? ఆ రామాయణంలో సీతాదేవికి రాముడున్నాడు. ఆయనే రావణాసురుణ్ణి చంపి సీతాదేవిని రక్షించుకున్నాడు. కానీ నా రామాయణంలో ఈ తులసికి రాముడు లేడు, 3 రావణాసురులు మాత్రం ఉన్నారు. ఎవరా 3? కోడు, గుడ్డ, కొంప. ఆ 3 రావణాసురులు కన్న బిడ్డే ఆ బిడ్డ. రోజు నా కోసం కాళ్ళు ఏడ్చుకుంటూ వస్తాడే అతనే మా నాన్న. ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఒకరోజు ఫ్యాడ్ మిషన్లో పడి కాళ్ళు పోయాయి, ఉద్యోగం పోయింది. ఇరుగు పొరుగు వాళ్ళు చేసినంత కాలం మాకు సాయం చేశారు, కానీ ఎన్నాళ్ళు. చివరికి మేమే మురికిపేటకు చేరుకున్నాం. మా పరిస్థితికి దయదలిచి ఇచ్చినంత కాలం కిరాణా కొట్లో మాకు అప్పులు ఇచ్చారు. తర్వాత అది కూడా మానేశారు. మేము 2 రోజులు పస్తులున్నాం. మా నాన్నకు ఒళ్ళు తెలియని జ్వరం, అది భరించలేక కొట్టువాణ్ణి బ్రతమాలుకోవడానికి పరిగెత్తాను. సుబ్బిశెట్టి గారు, సుబ్బిశెట్టి గారు, మా అయ్యకు 1 వారం రోజులు నుంచి జ్వరం, ఆకలితో అలమటించిపోతున్నాడు. ఇంట్లో ఒట్టిపోయిన కుండలు తప్ప ఒక్క బియ్యం గింజలేదు. ఒక్క పావుసేరు బియ్యం ఇప్పించండి, కంచి కాచి మా అయ్య ప్రాణాలు నిలబెట్టుకుంటారు. ఇప్పించండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. గంజి సరే, యాల్లా కట్టుకోడానికి ఒంటి మీద మంచి గుడ్డ కూడా లేదు. గుంటున్న పాకి 3 నెలలు ఎద్ద పాకి, ఇంకా ఎంతకాలం వదిలేయాలో. ఇదిగో చిలకల జాక్సను, తిండి లేక అదేడుస్తుంటే మధ్యలో నీ గుడిసెలు అద్దెకోవాలి. ఏమిటయా, పళ్ళు రాలగొడతాను. ఇదిగో మూతకళ్ళ మస్తాను. ఇప్పుడు దానికి కావలసింది నీ కొట్లో గుడ్డలు కాదు, నా కొట్లో తిండి గింజలు. చూడు తులసమ్మా, లోపల గొడవల్లో మంచి బియ్యం ఉన్నాయి, నీకెన్ని కావాలంటే అన్ని పట్టుకెళ్ళు. లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. చీలక చక్కగా బోల్ని చిక్కింది, పదండు పట్టు పడదా. ఏంటే కాసిన బియ్యమే తీసుకున్నావు, ఇంకా తీసుకో. చాలు బాబు. తైరు, నీకి అవసరం తీరిపోయింది, మరి మాకి అవసరం తీరాలిగా. ఏంటి బాబు? తులసి, ఏమి తెలియనట్టు మాట్లాడమాక. చేరు బియ్యం ఊరికి ఇచ్చేయడానికి నేను అన్న పిచ్చోడ్నే. మరి సొగసైన నీ అందరు నంచుకుందామని లంచం ఇచ్చానంతే. ఆకలి వేసి కేకలేస్తే వాళ్ళ 3 నా మీద పడి వాళ్ళ ఆకలి వాళ్ళు తీర్చుకున్నారు. నా కంచి నీళ్ళు, నా పూరి గుడిసె, నా చెరుగు పాత్రలు మాత్రం నాకు మిగిలే. ఏ బాబు, చాలా విచిత్రంగా ఉంది కదా ఈ తులసి రామాయణం. రాముడు లేని రామాయణం, ఒంటి తల రావణాసురులు ఉన్న రామాయణం, సీతగా బ్రతకాలనుకున్న ఈ తులసిని కంచాయి మొక్కను చేసిన రామాయణం. Thank you.
తులసి, ఆవ్ తులసి ఆవ్. ఏంటి మూత కళ్ళ బస్తాను? క్యా బాత్ హై తులసి, మాకి నీ మీద ఉన్న మొహబ్బత్ మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఏ దేఖో షర్ట్ హమారా బచ్చా కే లియే, సమ్జా నహీ, మన్ కీ బిడ్డ కోసం. తులసి, మన్ కీ బిడ్డ పేరు ఏం పెట్టినావు? దేఖో ఆడు పుట్టింది ముగ్గురికి అయినా పేరు మాత్రం మంది ఉండాలి. మేరా బాప్ కా నామ్ చిన మీరా, అచ్చా హైనా ఓ రకో దానికి పెట్టు. నీ మనవడికి ఏం పేరు పెట్టావు మూతకళ్ళ మస్తాను? క్యా మన్మడ్, నాకి కూతురికి పెండ్లే కాలేదు, మన్మడ్ ఎట్లా వస్తాడ్? పెళ్లి కాకముందే నీ కూతురికి కడుపొచ్చింది, అది తీసేయడానికి దాన్ని హాస్పిటల్లో చేర్చావు. నువ్వు షూ అన్నా నిజం అబద్ధం కాదులే. నా కొడుకు పేరేమిటని అడిగావు కదా, మరి నీ కూతురికి బిడ్డ పుడితే ఏం పేరు పెడతావు? చిన్న మీరానా, లేకపోతే నీ తాత పేరు పెద్ద మీరానా? ఎందుకు రా గావు కేకలేస్తావు? పంది కన్నట్టు నువ్వు కన్నావు కదరా నాలాంటి వాళ్ళ నలుగురు ఆడపిల్లల్ని. వాళ్ళు నాలాగే తాళ్ళు పుట్టు లేకుండా తల్లులైనప్పుడు నా బాధ ఏమిటో నీకు తెలుసొస్తుందిరా? మీరు ముగ్గురు కలిసి కుక్కలైన శరీరాన్ని ముట్టినా ఆ మలిను నా బిడ్డ కంటలేదురా? వీడు ఏ తప్పు చేయని ఈ తులసి రక్తాన్ని పంచుకుని పుట్టాడు, అందుకే వాణ్ణి అల్లా అంటాను, యేసుక్రీస్తు అంటాను, వెంకటేశ్వర అని పిలుచుకుంటాను. అది ఎవరన్నా కాదంటే చెప్పు తీసు కొడతాను. అరే భాయ్, విన్నారు కదా? అంతా విన్నాను, రాత్రికి పడతాం దాని భర్తం. అన్ని అంతస్తులు ఆ బిల్డింగ్ మీద నేను పెట్టుకున్న కోరికలు కూడా కొండకి పోయాయి. భాగస్తులు తగాదా పడి బిల్డింగ్ పూర్తి కాకుండానే పని ఆపేశారు. భారత్, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి అలసిపోయాను, ఇక నా వల్ల కాదురా. నువ్వు అనుగ్రహిస్తే నాకు సత్యానికి కూడా ఉద్యోగాలు వస్తాయి. ఉన్న ఉద్యోగమే పోయి నేను బాధపడుతుంటే మీకు నేను ఏ విధంగా సహాయపడగలను చెప్పి. అది కాదురా, నీ పాటంటే పడి చచ్చిపోయే అమ్మాయి ఒకటి ఆ ఇంట్లో ఉంది, నువ్వు హాల్లో వచ్చి అలా నిలబడితే చాలు, మనందరికీ ఉద్యోగాలు వస్తాయి. ప్లీజ్. ఓ భారత్, టీవీలో మీ పాటలు ఎన్నో చూశాను, ఆ ఒక్కొక్కటి 10 పెక్కుల కిక్కుతో సమానం. పాట విన్న ప్రతిరోజు మందు మానేసి ఆ కిక్కుతో నేను పిచ్చిదానైపోయేదాన్ని. మీరెక్కడుంటారో కనుక్కొని వచ్చి మీ కాళ్ళకు మొక్కుదామని చాలా సార్లు అనుకున్నా. వీలు కాల ఏమిటలా చూస్తున్నారు? ఆ చెవుల పూలా, నాకెవరు పెట్టలా, నేనే పెట్టుకున్నాను. నా గెటప్కి వాటికి మ్యాచ్ కాలేదా? ఏం చేయను, నేను కాశీ విశ్వనాథుని భక్తురాల్ని, మా అమ్మ నన్ను కన్నది కాశీలో, గంగ నీళ్ళు పోసి పెంచింది, ఇప్పుడు మా డాడీ నన్ను విసిరీళ్లతో పెంచుతున్నాడు. ఆ భారత్, నీ పాటల్లో కవిత్వం ఉంటుంది, గొప్ప పాండిత్యం కనపడుతుంది. మీరు కవులా? కాదులే, మా వాడు పండిత పుత్రుడు, వాళ్ళ నాన్నగారు తెలుగు మాస్టర్గా చేసి రిటైర్ అయ్యారు. మల్లిక్ గారు, మరి మా విషయం చెప్పలేదు. యు డోంట్ వరి గోపాల్, మీ ముగ్గురికి ఉద్యోగాలు గ్యారంటీ. ఈ ఊళ్ళో కల గొప్ప కోటీశ్వరుడు కోటీశ్వరరావు గారు మా డాడీ, నేనెంత చెప్తే అంత. ఆఫ్ కోర్స్, ఎవరు ఎన్ని చెప్పినా వినడమే గాని, చివరికి నేను అనుకున్నదే చేస్తాను, అదే ఈ కోటేశ్వరరావు స్పెషాలిటీ. డాడ్, నేను చెప్పానే భారత్ అండ్ కంపెనీ వెళ్ళే, పాపం నిరుద్యోగులు బయట బ్రతకలేక తమ బ్రతుకుల్ని తాకటి పెట్టుకుందామని మీ దగ్గరకు వచ్చారు. బేబీ, తెలివి తక్కువగా మాట్లాడకు, ఇక్కడ ఎవరి బ్రతుకుల్ని ఎవరు తాకట్టు పెట్టుకోరు. డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఉద్యోగం ఇవ్వను, పార్ట్నర్షిప్ ఇస్తాను. లాభాలు సంపాదించే ప్రతి పని వ్యాపారమే అయితే నేను చేసేది వ్యాపారమే. తిమ్మిని బమ్మని చెయ్యడం, అవసరమైతే తలకాయలు తీసేయడం, లేని వాళ్లకు వాటిని తగిలించడం, ఇవన్నీ కొంచెం కష్టమైన పనులు, తలకాయ ఉన్న వాళ్ళు చేసే పనులు. మీకిష్టమైతే ఈ ఎంటీ స్టాంప్స్ మీద సంతకాలు చేయండి, మీరు సంపాదించే ప్రతి రూపాయిలోనూ పావలా మీ వాటాగా ఇచ్చేస్తాను, అదే మన అగ్రిమెంట్. ఎక్స్క్యూజ్ మీ, ఇది తాకట్టో అగ్రిమెంటో మాకు తెలియదు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళంతా బాగుపడ్డారు, మాకు కావాల్సింది అంతే. గోపాల్, భరత్, నువ్వు కూడా పెడితే బాగుపడతాం. షట్ అప్. 17 సంవత్సరాలు కష్టపడి నేను ఎంఏ డిగ్రీ సంపాదించింది నీతిగా నిజాయితీగా బ్రతకటం కోసం, నా చదువుని తెలివితేటల్ని అమ్ముకుని ఒక మంచి ఉద్యోగం సంపాదించడం కోసం. అంతేగాని ఇలాంటి అడ్డదడ్డమైన పనులు చేస్తూ అడ్డదడ్డంగా బ్రతుకుతూ ఇటు ప్రజలకే అటు ప్రభుత్వానికి తలనొప్పిగా తయారే ఇలాంటి చెడ పురుగుల సంఘంలో చేరటానికి కాదు. గుడ్ బాయ్.